ఎన్నికల ముందు మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో లొంగుబాటు పట్టారు. ఇక బస్తర్ ఐజీ వివేకానంద సిన్హా ఎదుట 62 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి పోలీసులు 51 నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపాయి. భోపాలపట్నం బ్లాక్ వద్ద భారీగా మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు ఓట్లు అడిగిన వారిని నిలదీయాలని సూచించారు. ఎన్నికల ముందు మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో భారీ సంఖ్యలో లొంగుబాటు పట్టారు. అలాగే బస్తర్ ఐజీ వివేకానంద సిన్హా ఎదుట 62 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారి నుంచి పోలీసులు 51 నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు బీజాపూర్ జిల్లాలో మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపాయి. భోపాలపట్నం బ్లాక్ వద్ద భారీగా మావోయిస్టు పోస్టర్లు వెలిశాయి. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన మావోయిస్టులు ఓట్లు అడిగిన వారిని నిలదీయాలని సూచించారు.